నిన్న కమ్యూనికేషన్ బేసిక్స్ చూసాం ఓకే ఇప్పుడు మనం ఇందులో టెక్నికల్ కాన్సెప్ట్స్ చూద్దాం టెక్నికల్ అంటే మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్లో వర్డ్స్ అండ్ లాంగ్వేజ్ ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఉంటుంది టోన్ ఉంటుంది పిచ్ ఉంటుంది వాల్యూమ్ ఉంటుంది సో ఇవన్నీ కలిపి మన కమ్యూనికేషన్ అవుతుంది అండ్ ఆఫ్ కోర్స్ లిస్నింగ్ లిస్నింగ్ అనేది సపరేట్ వీడియోలు చెప్తాం సో ఇవన్నీ మన కమ్యూనికేషన్లో ఉంటాయి కానీ చాలామంది కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఏదో లేదంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ మాట్లాడడం లాంగ్వేజ్ అండ్ వర్డ్స్ అనేది మీరు మీరు చెప్పే దాంట్లో ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మిగతాదంతా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీరు ఏ వాల్యూమ్లో మాట్లాడుతున్నారు మీరు ఎలా ఆ వర్డ్స్ని విసురుతున్నారు త్రో అంటారు అలానే వాల్యూమ్ ఏంటి పిచ్ ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఎమోషన్ ఏంటి ఇవన్నీ యాడ్ అయ్యి అప్పుడు కమ్యూనికేషన్ వస్తుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ మనం చాలా ఇయర్స్ తర్వాత ఎవరైనా ఇంటికి అనుకోండి వాళ్ళు మనల్ని ఎలా పలకరిస్తారు అరే బాగున్నావా ఎన్ని రోజులైందో చూసి ఎలా ఉన్నావు బాగున్నావా అని అంటారు అందులో చాలా ఇన్ని ఇయర్స్ వెయిటింగ్ అలానే అందులో వాళ్ళ ప్రేమ అభావంత అన్నీ కనబడతాయి అలానే మన ఫ్రెండ్స్ జోక్గా అడిగారు అనుకోండి ఏంట్రా చాలా రోజుల నుంచి కనిపించట్లేదు బాగున్నావా అంటే అందులో చాలా సర్కాస్టిక్గా ఏదో వీడు చాలా తోపైపోయాడు బిజీ అయిపోయాడు మనల్ని కలవట్లేదు అన్నట్టు ఉంటుంది అలానే మీరు తెలుగు సీరియల్స్లో ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు వర్డ్స్ తక్కువ మొత్తం అన్ని ఐబ్రోస్ అన్నీ కదిపేసి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి బాగున్నావా అంటే ఏదో చంపేస్తా అన్నట్టు ఉంటుంది అంటే వర్డ్ అదే కానీ మనకి సిచ్యువేషన్ని బట్టి పర్సన్ని బట్టి ప్లేస్ని బట్టి వాళ్ళు యాడ్ చేసే ఎమోషన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసే వాల్యూమ్ని బట్టి త్రోని బట్టి ఒక్కటే వర్డ్ బాగున్నావు అన్న ఎన్ని రకాలుగా అర్థమవుతుందో చూడండి మనం ఏమనుకుంటాం వర్డ్స్ ఇంపార్టెంట్ అనుకుంటాం వర్డ్స్ ఇంపార్టెంటే కానీ సిచ్యువేషన్ని బట్టి ఎమోషన్ని బట్టి మనుషుల్ని బట్టి ఆ వర్డ్ అదే ఉన్న మీనింగ్ మాత్రం ఫుల్గా మారిపోతుంది మన ఇచ్చే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి సో కమ్యూనికేషన్ ఈజ్ లాంగ్వేజ్ ప్లస్ యువర్ టోనల్ క్వాలిటీ పిచ్ వాల్యూమ్ థ్రో ఎక్స్ప్రెషన్ ఎమోషన్ ఇవన్నీ కలిపి అండ్ మీరు మాట్లాడేదానికన్నా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మీ బాడీ లాంగ్వేజ్ని దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు ఎక్కువగా మనని అర్థం చేసుకుంటారు కానీ మనం ఏంటంటే ప్రెజెంటబుల్గా ఉండాలి ప్రెజెంటబుల్గా ఉండాలంటే పైకి పైకి ఓ పాలిష్గా మాట్లాడినా కూడా మన దగ్గర వామ్ ఆ జెన్యున్గా వాళ్ళు కోసం మంచిగా మాట్లాడాలి అన్న ఆ లోపల నుంచి ఆ ఫీలింగ్ లేకపోతే తెలుస్తుంది డిస్కనెక్ట్ అవుతారు సో ఇప్పుడు అర్థమైంది కదా ఎంతసేపు ఇంగ్లీష్ గ్రామర్ కరెక్ట్గా ఉందా లేదా లేదంటే మన లాంగ్వేజ్లో వర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయి అవి కరెక్ట్గా ఉండాలి అది ఒక అంతే కానీ మీరు చూస్తే ఎవరన్నా పాపం ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా సరే వాళ్ళు కష్టపడుతుంటే మనం అప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ చూడడం అరే వీడి ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి వీడికి జాబ్ ఇవ్వాలి అని అనిపిస్తుంది వాళ్ళ కష్టం చూసి సో అక్కడ కమ్యూనికేషన్ వాడి లాంగ్వేజ్ బాగాలేకపోయినా కూడా వాడి ఎమోషన్ వాడి స్టోరీ వాడి వాడు మాట్లాడే విధానం సరిగ్గా మాట్లాడకపోయినా కూడా ఓకే వీడికి ఒక ఛాన్స్ ఇద్దామని అనిపిస్తుంది అలానే ఎవరో చాలా బాగా చదువుకున్నాడు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ చాలా పొగరుగా ఉన్నారనుకోండి వాడు ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడినా కూడా చీ వీడు చాలా పొగరుగా ఉన్నాడు అని వెంటనే ఆ వాళ్ళ ఆ వైబ్రే ఆ వైబ్రేషన్ ఆరా అది మనకి వస్తుందన్నమాట సో మనం కమ్యూనికేషన్లో మన వర్డ్స్ లాంగ్వేజ్ గ్రామర్తో పాటు మన బాడీ లాంగ్వేజ్ మనం ఎంత ప్లెజెంట్గా ఉన్నాము మన ఎదుటి వాళ్ళతో ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నాము మన ఎమోషన్ ఏంటి ఇవన్నీ కూడా క్యారీ అవుతాయి కొంతమంది మనతో ఏదైనా చాలా బాగా మాట్లాడారనుకోండి మనకు తెలిసిపోతుంది ఓహో వీడికి ఏదో అవసరం ఉంది పని ఉంది అందుకే వీడు మన దగ్గరికి వచ్చాడు అని కానీ వాడు ఏం చెప్పలేదు కదా వాడు బాగున్నావా అని అడిగాడు కానీ వెనకాల మీ ఇంటెన్షన్ వాడి ప్లాన్ అన్నీ అర్థమైపోతాయి మనకి ఎందుకు నాన్ వర్బల్ నాన్ వర్బల్ సో కమ్యూనికేషన్ ఈజ్ వర్బల్ ప్లస్ నాన్ వర్బల్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎమోషన్ ఇవన్నీ కలిపి సో నెక్స్ట్ ఏమో మీరు ఏదో పైన పైన అని మాట్లాడేస్తే ఎదుటి వాళ్ళకి అర్థం కాదనుకోవద్దు సో మీరు నిజంగా సీరియస్గా ఇంప్రూవ్ అవ్వాలి మీరు మాట్లాడే విధానం ఇంప్రూవ్ అవ్వాలి అని నిజంగా కోరుకుంటే అర్థం ముందు నుంచొని ప్రాక్టీస్ చేయాలి అద్దం ముందు నుంచునే డాన్సర్స్ ప్రాక్టీస్ చేస్తారు ముందు నుంచు యాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తారు అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు కూడా అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి అలాగే కొన్ని స్పీకింగ్ క్లబ్స్ ఉంటాయి అందులో రిజిస్టర్ చేసి ఓన్లీ స్పీచెస్ ప్రాక్టీస్ చాలా సీరియస్గా చేసి స్పీచెస్ కాంపిటీషన్స్ కూడా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కానీ ఇది ఒక ఆర్ట్ దాన్ని నేర్చుకుంటే వస్తుంది లేదు అది కూడా కాదు అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అందరు ఉంటున్నారు కాబట్టి మీ వీడియో రికార్డ్ చేసుకుని మాట్లాడే వీడియో రికార్డ్ చేసుకుని ఆ వీడియోని కింద పెట్టేసి మీ ఓన్లీ ఆ వాల్యూమ్ వీడియోలోంచి ఎలా వస్తుంది మీ థ్రో ఎలా ఉంది మీ పిచ్ ఎలా ఉంది ఇవన్నీ వినండి వింటే విని నోట్ చేసుకోండి పాయింట్స్ ఎక్కడ మీరు వర్డ్స్ క్లియర్గా మాట్లాడలేదు ఎక్కడ మీరు సగం సెంటెన్స్ మాట్లాడారు లేకపోతే అదే మీకు ఏం కావాలంటే ఆ పాయింట్స్ అది మీరేమి ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో అది రాసుకోండి సెల్ఫ్ చెక్ చేసుకోండి ఇలా అద్దం ముందు కానీ లేదంటే వీడియోస్ తీసుకొని వినడం కానీ చేయగా 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 డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు ఐ హోప్ దిస్ టిప్స్ అండ్ ద వీడియో ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మోస్ట్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్